నమస్కారం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ అమృతం కార్యక్రమానికి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ మరి అమృతం మా కార్యక్రమం పేరు అమృతం మేము చేసే వంటకాలన్నీ కూడా అత్యద్భుతం బాగుంది కదండి అంటే అమృతం కార్యక్రమాన్ని మీ అందరూ చూస్తున్నారు ప్రేమిస్తున్నారు రకరకాల వంటలు నేర్చుకుంటున్నారు 10 మందికి చెప్తున్నారు ఈ విషయం మా అందరికి అర్థమైంది ముఖ్యంగా దానికి ధన్యవాదాలండి మీకు మంచి వంటలు మంచి విషయాలను మంచి మాటలను నలుగురితో పంచుకోవడం వల్ల మనకే మంచి జరుగుతుంది ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అంతే కదండి అంటే ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా వంటల గురించి ఏదో ఒక ప్రస్తావన వస్తూ ఉంటుంది ఈ రోజు మీరే మాట చేశారు నేనే మాట చేశాను ఓహో ఇది ఇలా చేశారా అలా చేశారా ఆ సందర్భంలో మన అమృతం కార్యక్రమం గురించి కూడా మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఉండండి చక్కటి వంటకాలను మీరు కూడా వేరే వాళ్ళకి చెప్తూ ఉండండి అటువంటి చక్కటి వంటకాలని మీరు కూడా 10 మందికి చెప్తూ ఉండండి మన కార్యక్రమాన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉండండి ఇక ఈ రోజు అమృతంలో మన మొదటి వంటను మొదలు పెట్టేద్దామా మన అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట మామిడి అల్లం చారు అంటే మామిడి అల్లంతో చారు తయారు చేయబోతున్నాను అన్నమాట ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి మామిడి అల్లం చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మామిడి అల్లం ముక్కలు 1 కప్పు ఎండుమిరపకాయలు 6 జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు ధనియాలు 2 టేబుల్ స్పూన్ మిరియాలు 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు 1 కప్పు టొమాటోలు 2 కొత్తిమీర కాడలు 1 కప్పు ఉప్పు కొద్దిగా పచ్చిమిర్చి 3 పసుపు చిటికెడు బెల్లం 1 ముక్క కొత్తిమీర కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా ఇంగువ 1 టేబుల్ స్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు 10 మామిడల్లం చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అయితే ఇక్కడ కావాల్సిన పదార్థాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ అంత ఏం లేదండి అంటే మీకు కనిపించినంత భయంకరంగా ఏం లేదు అయితే మామిడల్లం చారు అన్నాం కాబట్టి మామిడల్లం మీ అందరికీ తెలుసు మామిడల్లం ఎలా ఉంటుంది ఏంటో మీ అందరికీ మంచి క్లారిటీ ఉంది కాబట్టి మామిడల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాను అయితే మామిడల్లం దీంతోనే నేను చారు ఎందుకు చేస్తున్నాను దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మామిడల్లంతో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు డయాబెటిస్ ఉన్న వాళ్ళకు అలాగే మామిడల్లంతో నొప్పులు వాపులు కూడా బాగా తగ్గుతాయట అలాగే మామిడల్లం అనేది జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుందట అంటే మామిడల్లం జ్యూస్ ఏదైతే ఉందో మనం నీళ్ళల్లో చక్కగా మిక్సీ జార్ పట్టేసుకొని ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఆ తీసుకున్నట్టయితే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణాశక ఇబ్బందులు ఏమైనా ఉంటే చాలా బాగా మెరుగుపడుతుందట అంటే ఆ జీర్ణాశయానికి అంటే మనకు అది కడుపు ఉబ్బరం కావచ్చు గ్యాస్ కావచ్చు కాన్స్టిపేషన్ కావచ్చు అది ఎటువంటిదైనా కావచ్చు మామిడల్లం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మామిడి అల్లంతో జ్యూస్ అయినా లేకపోతే రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటే మనకు షుగర్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉంటాయట అలాగే మామిడల్లంతో జ్యూస్ని మామూలుగా పాలల్లో వేసుకొని తాగినా కూడా జీర్ణాశయానికి చాలా బాగా ఉపయోగపడుతుందట కాకపోతే పాలల్లో కన్నా కూడా నీటిలో వేసుకొని తాగితేనే మనందరికీ కొంచెం చక్కగా తాగచ్చేమో అనేది నా ఉద్దేశము ఇలా మనకు మామిడల్లంలో విటమిన్ సి విటమిన్ ఏ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే రోగ నిరోధక శక్తి తట్టుకునే విధంగా చాలా మనకి ఇమ్యూన్ సిస్టమ్ని బాగా పెంచే విధంగా చాలా రకాల ఖనిజాలు ఉంటాయి కాబట్టి మామిడల్లంని తరచూ ఉపయోగిస్తూ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఈరోజు అమృతం కార్యక్రమంలో మామిడల్లంతో చారు చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా మామిడల్లమే మన మెయిన్ హీరో కాబట్టి అది వేసేస్తున్నాను ఫస్ట్ మామిడల్లంను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఆ తర్వాత మనకు మంచి ఘాటుగా ఉండడానికి మన చారు అనగానే ముఖ్యంగా ఈ వాతావరణంలో ఘాటుగా ఉండాలి కారంగా ఉండాలి అనుకుంటూ ఉంటాం అలా కాస్త మిరియాలు అంటే మన మామిడల్లానికి తగ్గట్టుగా మిరియాలు అంటే ఇన్ని వేస్తున్నానండి ఆ తర్వాత కొన్ని ధనియాలు కొంచెం ఘాటు ఘాటుగా ఉండడానికి ధనియాలు ఆ తర్వాత జీలకర్ర మనం అసలు చారు వాడేటువంటి ముఖ్య ఉద్దేశమే జీర్ణాశయానికి అంటే మనం పప్పులు కూరలు అవన్నీ తిన్న తర్వాత చారు తింటే ఏంటంటే ఆ కడుపు యొక్క ఉబ్బరం ఏదైతే ఉందో అది బాగా తగ్గుతుంది అది చారు యొక్క ముఖ్య ఉద్దేశం దట్టు మనం ఈరోజు మన మామిడల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి రెండు విధాలుగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఇప్పుడు దీన్ని చక్కగా కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి నేను ఈ మామిడల్లము తర్వాత మిరియాలు ధనియాలు అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు వీటన్నిటిని చక్కగా రుబ్బుకొని తీసుకొస్తాను ఆ తర్వాత మామిడల్లం చారు తయారీ విధానాన్ని ముందుకు తీసుకెళ్తాను ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను ఇలా చక్కగా మామిడల్లము అలాగే ఎండుమిరపకాయలు ధనియాలు అన్నీ కలిపి చక్కగా రుబ్బుకొని వచ్చానండి ఇలా చక్కగా బ్రౌన్ కలర్లో అయింది ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే
మామూలుగా మనకు పచ్చి పులుసుకి పచ్చిగా పెట్టుకుంటాం కదా అలా కొన్ని పదార్థాలు ఉపయోగించాలి అంతకన్నా ముందు కొత్తిమీర కాడలు మాత్రమే వేస్తున్నాను కొత్తిమీర కాదు కొత్తిమీర కాడలు మాత్రమే కొత్తిమీర కాడలు ఆ తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఇలా చిదుముకొని వేసేసుకోవాలి కొంచెం ఆ తర్వాత కరివేపాకు ఆ తర్వాత కాస్త ఉప్పు ఆ తర్వాత పచ్చి మిరపకాయలు ఆ తర్వాత కాస్త బెల్లం ఎందుకంటే ఇటువంటి చార్లకు బెల్లం ఖచ్చితంగా వేస్తూ ఉంటాము కాస్త బెల్లం కొంచెం పసుపు కొంచెం పసుపు అలాగే చింతపండు ఇలా నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకుందాం ఆ తర్వాత టమాటాను కూడా ఇలా చక్కగా చిదిపి వేసేసుకుందాం ఇలా చక్కగా టొమాటోని కూడా ఇలా తీసేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం కొత్తిమీర కాడలు ఎందుకు వేసామంటే కొత్తిమీర కాడల్లో ఉన్న రుచి తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం మనకు చారుకి తగ్గట్టుగా పోసేసుకుందాం ఇలా ఈ కొత్తిమీర కాడల్ని కూడా బాగా నలిపేసుకోవాలండి ఇలా పూర్తిగా నలిపేసుకున్న తర్వాత దీన్ని మనము ఈ కొత్తిమీర కాడల్ని మటుకు ఇలా వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా అక్కర్లేదు అంటే కొత్తిమీర కాడల సారం వస్తే సరిపోతుంది దీన్ని మనం చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు మరలా కొత్తిమీర తర్వాత వేద్దాము ఇది మాత్రం మొత్తం తీసేసుకుందాం ఒకటి రెండు ఉంటే పర్వాలేదు అనుకోండి ఇప్పుడు మనము బాండి ఆన్ చేసుకుందాము బాండీ కొంచెం వేడైన తర్వాత ఈ పులుసు ఏదైతే ఉందో దాన్ని బాండీలో వేసేసుకుందాం చక్కగా మిరియాలు వెల్లుల్లి ఘాటు ఖచ్చితంగా అసలు ఎంత బాగుంటుందో ఇలా చక్కగా మనం తయారు చేసుకున్న పులుసును ఒక బాండీలోకి వేసేసుకున్నాం కావాలంటే ఇందులో ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను చాలానే వేసానండి సరిపోతుంది ఇంతకన్నా వేయాల్సిన అవసరం ఏమీ లేదు అనుకుంటున్నాను చూద్దాం అయితే ఒకవైపు మనం పోపు కూడా తయారు చేసుకోవచ్చు ఇది మరిగే లోపు మరోవైపు మనం పోపు కూడా తయారు చేసుకోవచ్చు ఇది మీకు కన్ఫ్యూజింగ్ గా ఏం లేదు కదా ఏమీ లేదండి ముందు ఒక పేస్ట్ తయారు చేసుకున్నాము ఆ పేస్ట్ లో పచ్చి చింతపండు పులుసు తర్వాత టమాటా గుజ్జు తర్వాత ఉల్లికాడలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం బెల్లము ఇవన్నీ వేసుకొని చక్కగా బాగా నల్చేసాం అంటే దాని రుచి మన చేత్తోనే అంటే ఎటువంటి రుబ్బురోల్ లేకుండా ఎటువంటి మిక్సీ జార్ లేకుండా సాధ్యమైనంత వరకు మనం చేసామన్నమాట అంతే సో ప్రస్తుతానికి అది చేసి మనం చక్కగా దాన్ని మరిగిస్తున్నాం మన పచ్చి పులుసు లాగా ఇప్పుడు మరో బాండిలో పోపు పెట్టుకుంటున్నాం అంతే ఇది మరిగేలోపు ఇటువైపు మనం పోపు వేసుకుందాం నూనె వేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త నెయ్యి కూడా వేసుకుందాం ఎందుకంటే చారులో నెయ్యి పోపు వేసుకుంటే ఎంత బాగుంటుందో చక్కగా నెయ్యి కూడా వేసేసుకున్నాం అది కాస్త కరిగిన తర్వాత పోపు వేసుకుందాం కాస్త ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఆ తర్వాత కాస్త ఇంగువ చారుకైనా సాంబార్కైనా ముఖ్యంగా ఇటువంటి వాటికి ఇంగువ చాలా చాలా బాగుంటుంది కాస్త పసుపు కావాల్సింటే వేసుకోవచ్చు ఇందులో వేసాం కదా అనుకుంటే సరిపోతుంది కాస్త పసుపు ఇటు చుట్టుపట్టలాడుతోంది ఇటువైపు చక్కగా మన చారు మరుగుతోంది కాబట్టి ఇది ఒక రెండు నిమిషాలు సమయం పడుతుంది ఇది పోపు అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తాను ఇది ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత పోపును దీంట్లోకి వేసేయడమే మీ అందరి కోసం ఈ చిట్కా
మనం భోజనం చేసేటప్పుడు వంటల్లో రకరకాల పోపు సామాగ్రి వేస్తూ ఉంటాం. పోపులకు కూడా ఎంతో చక్కటి విలువలు ఉంటాయి. అది అప్పటి నుంచి మన తరతరాలుగా ముందుకొస్తూ ఉంది. కానీ పిల్లలు మాత్రం పోపుని పక్కన తీసిపడేస్తూ ఉంటారు. పోపుల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? ప్రోటీన్స్, విటమిన్స్, విటమిన్ ఏ, బి, సి, పప్పుల్లో చూసుకుంటే ఇలా చాలా ఉన్నాయన్నమాట. కానీ వాళ్లకు మాత్రం ఆ విషయాలు తెలియవు. కాబట్టి మీ పిల్లలకు తెలియజెప్పండి మన పోపు సామాగ్రిలో ఎన్ని చక్కటి లక్షణాలు ఉన్నాయో. తప్పకుండా వారికి తెలియజెప్పి ఆ పోపుని ఉపయోగించుకునేలా ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. లేకపోతే సిమ్లో పెడదాం. ఒక నిమిషం సిమ్లో పెట్టి ఈ పోపు ఏదైతే సిద్ధం అయిపోయిందో దాన్ని చక్కగా చార్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇక చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆహా, చూడడానికి బాగుంది, వాసన కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఒక చక్కటి బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఇది మామిడల్లం. ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఇది మామిడల్లం చారు అని తెలియడానికి అనమాట. లేకపోతే మామూలు టమాటా చారు అనుకుంటారు కదా, అంతకనమాట. మామిడల్లం చారు సిద్ధమైపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడల్లం చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడల్లం ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 6, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 1 కప్పు, టొమాటోలు 2, కొత్తిమీర కాడలు 1 కప్పు, ఉప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 3, పసుపు చిటికెడు, బెల్లం 1 ముక్క, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10. మామిడల్లం చారు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మామిడల్లం ముక్కలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర కాడలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, బెల్లం, పసుపు, చింతపండు రసం, టొమాటో, కొన్ని నీళ్లు పోసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. బాగా చిదిమి తర్వాత కొత్తిమీర కాడల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ లో సిద్ధం చేసుకున్న మామిడల్లం మిశ్రమాన్ని వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కొంచెం నూనె, కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత ఈ పోపును మరుగుతున్న రసంలో వేసి 2 నిమిషాలు మరిగించుకొని కొత్తిమీరను వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడల్లం చారు రెడీ. చూసారు కదా మామిడల్లం చారు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఘాటుఘాటుగా ఉంది. చారు ఘాటుఘాటుగానే ఉంటేనే బాగుంటుంది. మిరియాలు, ధనియాలు, మామిడల్లము ఇవన్నీ వేసాం కాబట్టి ప్రతి రుచి చాలా కరెక్ట్గా తెలుస్తుంది. అంటే మామిడల్లంకి ఒక రకమైన చిరుచేదు ఉంటుంది. కానీ మనం చింతపండు, బెల్లం వేసాం కాబట్టి అది అసలు ఏమీ తెలియట్లేదు. అలాగే కాస్త పులుపు, కాస్త తీపి, కారము, ఘాటు ఇవన్నీ కలిసి వస్తున్నాయి. అంటే చారు ఉండాల్సినటువంటి ప్రతి లక్షణం దీంట్లో ఉందన్నమాట. చాలా చాలా బాగుందండి, తప్పకుండా ప్రయత్నించండి. ఇక 2వ వంటలోకి వెళ్ళిపోదామా. అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే 2వ వంట కొర్ర బీట్రూట్ నువ్వుల అన్నం. అంటే నువ్వుల పొడి అలాగే బీట్రూట్, కొర్రలు ఇలా ఉండబోతుంది అన్నమాట వంట. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కొర్ర బీట్రూట్ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కొర్ర అన్నం 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి రెబ్బలు 8, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. కొర్ర బీట్రూట్ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టిద్దాం. దీనికోసం నేను కొర్రల్ని ముందుగానే ఉడికించుకొని కొంచెం పొడిగా ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. బీట్రూటు తురుము సిద్ధంగా ఉంది. మిగతావన్నీ మామూలుగా చేసేసుకోవడమే.
ముందుగా స్టవ్ ఎరిగి చేసుకుందాం ఇక్కడ ఏమన్నా మనము కొర్ర బీట్రూట్ నువ్వుల అన్నం అంటే కొర్రలు బీట్రూట్ ముఖ్యమైన పదార్థాలు మన వంటలో నువ్వులు కూడా నువ్వులు అంటే చక్కగా కాల్షియం డైరెక్ట్ కాల్షియం మనం ఎటువంటి టాబ్లెట్లు అవి వాడకుండా మన ఒంటికి కాల్షియం అందించేటువంటి ముఖ్యమైన పదార్థం మన వంటింట్లో ఉన్నది అంటే మనం పచ్చిగా కూడా తీసుకునే విధంగా ఉండేది అంటే అది నువ్వులే ఆ తర్వాత బీట్రూట్ విషయానికి వస్తే అది మనకు రక్త వృద్ధికి గుండె సమస్యల నుంచి బాధపడుతున్న వారికి బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కొర్రల విషయానికి వస్తే కొర్రల్లో విటమిన్ B1 ఉంటుంది అంటే అందులో అంటే జీర్ణాశయానికి సంబంధించి కడుపుకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మన కొర్రలు తరచూ తీసుకున్నట్టయితే మనకు ఆ జీర్ణాశయం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందట అలాగే ఇందులో మ్యాంగనీస్ మెగ్నీషియం పొటాషియం ఐరన్ కాల్షియం ఫైబర్ ముఖ్యంగా ఫైబర్ అంటే కొర్రలతో మీరు ఏం తీసుకున్నా కూడా అంటే ఏ రూపంలో మీరు కొర్రలు తీసుకున్నా కూడా అది ఫైబర్ కాబట్టి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది దాని ద్వారా మనం ఎక్కువగా తినేకుండా ఉంటాము దాని ద్వారా బరువు కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతాము అదన్నమాట మరి ముందుగా మొదలు పెట్టేద్దాము ముందుగా కాస్త నూనె ఆ తర్వాత ఆవాలు ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి కూడా పరగడుకునే పొద్దున్నే మనము పచ్చిగా అంటే మనం మామూలుగా బ్రష్ చేసుకునే ముందైనా అవ్వచ్చు బ్రష్ చేసుకున్న తర్వాత అయినా అవ్వచ్చు అయితే బ్రష్ చేసుకునే ముందు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది తినడానికి బ్రష్ చేసుకున్న ముందు తింటే ఏంటంటే దాని లాభము వెల్లుల్లికి అంత గొప్ప సువాసన ఉండదు మన నోటికి ఆ తర్వాత బ్రష్ చేసుకుంటే మనకి చక్కగా నోటి దుర్వాసన అనేది పోతుంది బ్రష్ చేసుకున్న తర్వాత తింటే ఏంటి అంటే ఆ వాసన అనేది అలా నోట్లో ఉండిపోతూ ఉంటుంది అందుకనమాట కానీ పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బీపీ తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్లకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇవన్నీ కూడా చేస్తుంది వెల్లుల్లి ఆ తర్వాత శనగపప్పు కూడా వేసుకుందాం పప్పులు తగలడానికి శనగపప్పు ఇవన్నీ పోపు సామాగ్రి కిందకి వస్తాయి చక్కగా పోపు వేసుకుంటున్నాం మనం ప్రస్తుతం ఆ తర్వాత కరివేపాకు ఇలా చక్కగా కరివేపాకు కూడా వేయించేసుకుందాం ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేయించేసుకుందాం ఎవరికైనా రక్తం తక్కువగా ఉంది అన్నప్పుడు టకటక డాక్టర్స్ మామూలుగా టాబ్లెట్ టాస్ చేస్తూ ఉంటారు మీరు టాబ్లెట్స్ తీసుకున్నా కూడా పక్కన ప్యారలల్గా అంటే టాబ్లెట్ల మీదనే ఆధారపడకుండా ఇలా మనకు అనీమియా ఎర్ర రక్త కణాలు పెరగాలన్నా కూడా బీట్రూట్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా ఇవ్వచ్చండి పచ్చి బీట్రూట్ జ్యూస్ కూడా తాగొచ్చు అది ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఎందుకంటే బీట్రూట్లో ఒక చిరు తీపి ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కాస్త ఉప్పు వేసుకుందాం ఆ తర్వాత బీట్రూట్ తురుమును కూడా కాస్త వేయించేసుకుందాం పిల్లలకి నాకు తెలిసి నువ్వులు తినడం కూడా చాలా సరదాగా ఉంటుంది అనుకుంటా నేను అంటే అవి ఇలా ఏదో చిన్న పప్పుల్లాగా ఉంటాయి కదా అదేం పెద్ద లావుగా ఉండదు గట్టిగా కూడా ఉండవు కాబట్టి మీ పిల్లలకి రోజు కొంచెం ఇస్తూ ఉండండి చక్కగా తిని వాళ్ళ కాల్షియం బలంగా ఉంటారు వాళ్ళు కూడా ఇలా బీట్రూట్ కొంచెం వేగిన తర్వాత మనం కాస్త నువ్వులు ఇప్పుడే వేసేసుకుందాం ఎందుకు అంటే ఇది నూనె అలాగే ఉంది కాబట్టి మళ్ళీ మన కూరలు వేసాక వేసుకుంటే నువ్వులు సరిగ్గా వేగకపోవచ్చు అందుకే నువ్వులు కూడా ఒక 2 స్పూన్ల నువ్వులు అలా చక్కగా వేసేసుకొని వేయించేసుకుందాం ఇది నువ్వులు ఇలా కనిపిస్తూ కాకుండా పొడి రూపంలో వేసుకుంటాను అంటే కూడా మీరు వేసుకోవచ్చండి నువ్వుల్ని కొంచెం వేయించుకొని కూడా పొడి చేసుకోవచ్చు పచ్చిగా కూడా పొడి చేసుకోవచ్చు వేయించుకుంటే ఏంటంటే మీకు నిలువ ఉంటుంది అప్పటికప్పుడు వేస్తున్నారు అంటే వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ కొంతమందికి ఏంటంటే వేయించుకొని వేసుకుంటేనే అదొక సంతృప్తి కాబట్టి మీకు ఎలా సంతృప్తిగా ఉంటే వేసుకోండి కానీ నువ్వులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇలా చక్కగా వేగిన తర్వాత మనము నానబెట్టుకొని చక్కగా ఉడికించుకున్నటువంటి కూరలు వేసేసుకుందాం
మీరు ఒకవేళ వైట్ రైస్ తింటే మీరు దాంతో కూడా ఉపయోగించుకోవచ్చు, గోధుమ రవ్వ తింటే గోధుమ రవ్వని ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే కాంబినేషన్స్ అంతే. మీరు దంపుడు బియ్యం తింటే దంపుడు బియ్యంతో చేసుకోవచ్చు, వేరే రకాల మిల్లెట్స్ తింటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మన ముఖ్యమైన ఉద్దేశము బీట్రూట్ వాడకము అలాగే నువ్వులు వాడకం అంతే. చాలా మంది కొర్రలు డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి, ఎందుకంటే మనకు షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి. ఎక్కువగా డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా కొర్రల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా రాత్రంతా మజ్జిగలో నానబెట్టుకొని మర్నాడు ఆ కొర్రల్ని కూడా మనకి చద్దన్నం ఉంటుంది కదా అలాంటి స్టైల్లో చేసుకొని చక్కగా తింటూ ఉంటారు. ఇలా కొర్రల్ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు ఎన్నో రకాల కారణాల వల్ల. సరేనండి, ఇది మనము చక్కగా బీట్రూట్ తురుము వేసేసుకున్నాము, కొర్రలు కూడా వేసేసుకున్నాము. తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని అలా వదిలేసి చక్కగా మనము ఒక బౌల్లోకి తీసుకోవడమే అన్నమాట. మీ అందరి కోసం మరో చక్క చిట్కా. చాలా మంది చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్ళు పెరుగుని ఉపయోగించరు, కానీ పెరుగులో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. విటమిన్ B2, విటమిన్ B12, ప్రోబయాటిక్, ఇమ్యూన్ సిస్టమ్ బాగా గట్టిగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలు కానీ పెరుగుని వాళ్ళ డైట్లో ఉపయోగించకుండా ఉంటే కనుక ఈరోజు నుంచే స్టార్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడు చక్కగా ఒక ప్లేట్లోకో బౌల్లోకో మీ పాత్రలో తీసేసుకోండి. ఇది మనకు కుర్రలు పొడి పొడిగానే వస్తాయి, అంటే మనకు సరిగ్గా చేసుకుంటే అది ముద్ద ముద్దగా ఏమీ రావు. అలాంటప్పుడు చక్కగా బాక్సుల్లోకి, లంచ్ బాక్సుల్లోకి పిల్లలకు కూడా పెట్టించవచ్చు. ఇలా తీసుకున్నాం కదా, ఇది ఇప్పుడు నువ్వులు అన్నం అన్నాం కాబట్టి నువ్వులు కొంచెం కనిపించాలి అంటే కాస్త ఇలా పైనుంచి వేసేసుకుంటే తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, ఆరోగ్యకరం కూడాను. ఇలా చక్కగా రుచికరంగా అందంగా ఉండేటువంటి మా కుర్ర బీట్రూట్ నువ్వుల అన్నం తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కుర్ర బీట్రూట్ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కుర్ర అన్నం 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి రెబ్బలు 8, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. కొర్ర బీట్రూట్ నువ్వుల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, బీట్రూట్ తురుము, నువ్వులు, ఉడికించుకున్న కుర్రలు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే కుర్ర బీట్రూట్ నువ్వుల అన్నం రెడీ. చూసారు కదా కుర్ర బీట్రూట్ నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో? చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఖచ్చితంగా బాగుంటుందండి, ఎందుకంటే నువ్వులు వేసాం కాబట్టి. నువ్వులు నా ఫేవరెట్, యాక్చువల్గా చాలా ఇష్టం నాకు. కారంగా చేసుకున్నాను బాగా, బీట్రూట్ తురుము రుచి చాలా బాగా తెలుస్తుంది, కుర్రల రుచి కూడా తెలుస్తుంది. కుర్రలకి చక్కటి రుచి ఉంటుంది. ఆ రుచి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అందుకే కుర్రల్ని ఉత్తిగా తినడం కన్నా కూడా ఇలా ఏదైనా పొడి వేసుకొని, ఇలా ఏదైనా తురుములు వేసుకొని తింటే చాలా బాగుంటుంది తినడానికి. కారం కారంగా భలే ఉందండి, తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా చాలా ఆరోగ్యకరం కాబట్టి ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా మనం కాదనుకోకూడదు. రుచి కన్నా ముందుగా ఆరోగ్యమే వస్తుంది, ఆ తర్వాతనే రుచి. ఆ విషయం మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సరేనా, ఇది ఇవాళ మా అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.